మన శరీరంలో ఉండే నీటి శాతం తగ్గిపోవటం మనకు మంచిది కాదు. శరీరంలో నీటి స్థాయి తగ్గిపోవడం కారణంగా మనిషి బలహీనంగా తయారై కొన్నిసార్లు ప్రమాదాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఓఆర్ఎస్ ఇవ్వటం ద్వారా అతిసారం నుంచి ఎలా కాపాడుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. మన శరీరంలో 75% పైగా ద్రవం ఉంటుంది. మన శరీరంలోనికి వచ్చే నీరు కంటే బయటకు వెళ్లే నీటి పరిమాణం ఎక్కువగా ఉన్న సమయాల్లో డిహైడ్రేషన్ సమస్య ఎదురవుతుంది. శ్వాస ద్వారా హ్యూమిడిఫైడ్ ఎయిర్ అనేది బయటకు వెళ్తుంది, అలాగే చెమట ద్వారా కొంత నీటిని కోల్పోతాం. మూత్రం బవెల్ మూమెంట్స్ ద్వారా కూడా నీటిని కోల్పోతాం. రొటీన్ గా జరిగే ఈ వాటర్ లాస్ ను తిరిగి పొందడానికి తగినంత నీరు తాగటం అవసరం. శరీరంలో నీటి శాతం ఆరోగ్యకర స్థాయిలో ఉంటే జీర్ణ ప్రక్రియ ఆరోగ్యకరంగా సాగుతుంది. శరీరంలోని విష పదార్థాలు బయటకు వెళ్లిపోతాయి. అయితే శరీరంలో ఉండే సాధారణ నీటి శాతం తగ్గిన సందర్భాలలో మినరల్స్ బ్యాలెన్స్ తప్పి శరీరంపై ఎంతో ప్రభావం చూపుతుంది. ఓఆర్ఎస్ సొల్యూషన్ మనకి ప్రైమరీగా ఇందాక మనం అనుకున్నట్టు ఒకటి ఏంటంటే డిహైడ్రేషన్లో ఒకటి, ఆ తర్వాత విరోచనాలు అయినప్పుడు బాగా ఒకటి, వాంతులు అవుతున్నప్పుడు ఒకటి, నెక్స్ట్ మనం కనుక చూసుకుంటే ఈవెన్ సన్స్ట్రోక్ మనకి వడదెబ్బ తగిలినప్పుడు ఒకటి, ఆ తర్వాత ఎవరికైతే కాలిన గాయాలు ఎక్కువగా ఉన్నాయో పర్టికులర్గా స్కిన్ ప్రాబ్లమ్స్ స్కిన్ ఇంటిగ్రిటీ ఎక్కడైతే తగ్గుతుందో వాళ్ళు వీళ్ళందరూ ఓఆర్ఎస్ వాడుకోవచ్చు. ఓఆర్ఎస్ ప్రైమరీగా ఏంటంటే మనకి ఈ ఎలక్ట్రోలైట్స్ రిప్లేస్మెంట్లో బాగా హెల్ప్ చేస్తుందండి. కానీ ఇక్కడ కొన్ని మళ్ళీ చిన్నవి కూడా ఉన్నాయి. ఒకటేంటంటే అప్పుడప్పుడు మధుమేహం అంటే పర్టికులర్గా డయాబెటీస్లో కూడా మనం ఓఆర్ఎస్ సొల్యూషన్ ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, దీంట్లో కొంచెం షుగర్ కంటెంట్ వల్ల మనకు షుగర్స్ పెరిగే అవకాశాలు కూడా ఉంటాయి. కాకపోతే ఎలక్ట్రోలైట్ రిప్లేస్మెంట్ అనేది సరిగ్గా జరుగుతుంది. సో ఇక్కడ మనం చిన్న చెక్ పెట్టుకొని చూసుకోవాలన్నమాట మనకి ఓఆర్ఎస్ వల్ల ఏమైనా షుగర్ పెరిగే అవకాశాలు ఉన్నాయా అని చెప్పి. అదొకటే కాకుండా మనకి అప్పుడప్పుడు ఏంటంటే ఓఆర్ఎస్ని మనం రోజుకు ఒక లీటర్ కన్నా కాకుండా మనం ఎక్కువ మోతాదులో ఓఆర్ఎస్ సొల్యూషన్ తీసుకోవడం వల్ల కూడా మనకి కొంచెం అది కూడా బ్లోటింగ్ లాగంటే కడుపులో కొంచెం తిప్పినట్టు అది కూడా అవుతూ ఉంటుంది. సో ఒక లీటర్ కంటే మనం ఎక్కువ తీసుకోవాల్సిన అవసరం లేదు. అంతకంటే ఎక్కువ రిక్వైర్మెంట్ పడితే ఖచ్చితంగా మనం ఐవీ ఫ్లూయిడ్స్ అలాంటివి తీసుకోవచ్చు. ఒక్కోసారి మనం తీసుకునే ఈ రిప్లేస్మెంట్ ఎక్కువ అవ్వడం వల్ల కూడా కొన్నిసార్లు మనకు అప్పుడప్పుడు బ్లడ్ ప్రెషర్ కొంచెం స్లైట్గా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే సోడియం కంటెంట్ కానీ పొటాషియం కంటెంట్ కానీ దీంట్లో ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఖచ్చితంగా మీరు ఓఆర్ఎస్ సొల్యూషన్ ఎప్పుడంటే డిహైడ్రేషన్ అవుతుంది ఆర్ సన్స్ట్రోక్ లాగా తగిలింది లేదనుకుంటే విరోచనాలు చాలా ఎక్కువగా అవుతున్నాయి అనుకున్నప్పుడు మాత్రం ఓఆర్ఎస్ సొల్యూషన్ చాలా బాగా పనిచేస్తుంది. ఓఆర్ఎస్ సొల్యూషన్ వాడుకోవడం వల్ల మనకి దానివల్ల బెనిఫిట్సే ఎక్కువ, దానివల్ల వచ్చే నష్టాలు మనకు చాలా తక్కువ. వేసవి కాలంలో తీవ్రమైన వేడి కారణంగా శరీరంలోని నీటి స్థాయి చెమట రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. ఇలాంటి సమయంలో వడదెబ్బ తగిలి ప్రాణాపాయ స్థితికి చేరుకుంటాం. అలాగే వర్షాకాలంలో తాగునీరు కలుషితం కావటం వల్ల అతిసారం తలెత్తుతుంది. ఫలితంగా లెక్కకు మించి విరేచనాలకు వెళ్లాల్సి వస్తుంది. ఇలాంటి సందర్భాలలో శరీరానికి నీటిని అందించి తిరిగి పుంజుకునేలా చేయవచ్చు. అయితే మరీ వేగంగా శక్తి అందాలంటే ఓఆర్ఎస్ అని క్లుప్తంగా పిలుచుకునే ఓరల్ డిహైడ్రేషన్ సొల్యూషన్ తీసుకోవాలి. కొన్ని రకాల ఓఆర్ఎస్లు ద్రవ రూపంలో, మరికొన్ని పొడి రూపంలో దొరుకుతున్నాయి. పొడి రూపంలో దొరికే వాటిని శుభ్రమైన నీటితో బాగా కలిపిన తర్వాత నోటి ద్వారా తీసుకోవాల్సి ఉంటుంది. వీటిని తీసుకోవడం ద్వారా శరీరానికి కావలసిన నీరు అంది శక్తి పుడుతుంది. ఓఆర్ఎస్ సొల్యూషన్ అనేది సరైన టైంలో తీసుకోవడం చాలా అవసరం. అండ్ సరైన టైంలో దాన్ని తీసుకోవడం ఒకటే కాకుండా ఎంత తీసుకోవాలనేది కూడా సరిగ్గా చూసుకోవాలి. మనం ఒక లీటర్ వరకు మనం ఒక శాచెట్ని ఒక లీటర్లో కలుపుకొని తీసుకుంటే మనకి సరిపోతుంది. వేడి నీళ్ళలో తీసుకోవాల్సిన అవసరం లేదు, రెగ్యులర్ రూమ్ టెంపరేచర్ వాటర్లో కలుపుకొని తీసుకోవచ్చు. అండ్ దీని లోపల మనకి ఇప్పుడు యాక్చువల్లీ చూస్తే దీంట్లో రకరకాల ఫ్లేవర్స్ కూడా ఉన్నాయి మనకి ఈ ఓఆర్ఎస్ సొల్యూషన్స్ అనేది. కాకపోతే ఏంటంటే దీంట్లో లూజ్ మోషన్స్ అయినప్పుడు ఓఆర్ఎస్ సొల్యూషన్తో పాటు కడుపులో మంట రాకుండా ఉండడం, మిగతా మందులు ఎడిషన్ వేరే మందులు కూడా తీసుకోవడం, లూజ్ మోషన్స్ ఆగడానికి తీసుకునే మందులు అలాంటి మందులు కూడా తీసుకుంటే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. పర్టికులర్గా ఓఆర్ఎస్ సొల్యూషన్ అనేది ఏంటంటే చిన్నపిల్లల్లో ఇంకా చాలా ఎక్కువగా హెల్ప్ ఉంటుందండి. చిన్నపిల్లల్లో మనం ఈ శాచెట్ కలిపి ఇవ్వడం అనేది కష్టంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి డైరెక్ట్గా ఓఆర్ఎస్ సొల్యూషన్ అనేది ప్రీ ప్యాక్డ్ ఫ్రూటీ లాంటి చిన్న దీంట్లో వచ్చేస్తుంది అనమాట. అలాంటిది మనం వాళ్ళకి తాగిచ్చినా కూడా వాళ్ళు చాలా ఇష్టంగా తాగుతారు. చిన్నపిల్లల్లో లూజ్ మోషన్స్ అనేవి ఎక్కువ అవ్వకుండా మనం కాపాడుకోవాలి. సో సరైన టైంకి ఒకవేళ ఎక్కువ అవుతున్నాయంటే పిల్లల్లో వెంటనే పీడియాట్రిషన్ చూపించడం అవసరం. కానీ ఇంకొకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే ఎవరిలో అయితే సివియర్ డిహైడ్రేషన్ ఉంది, స్పృహ సరిగ్గా లేదు, వాళ్ళల్లో నోట్లో ఎటువంటి సొల్యూషన్స్ పోయకూడదు. అది మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. ఎవరికైనా సరే స్పృహ సరిగ్గా లేనప్పుడు పోయకూడదు. బట్ ఓఆర్ఎస్ సొల్యూషన్ మాత్రం కరెక్ట్ టైంలో తీసుకోవడం వల్ల మనకేంటంటే డిహైడ్రేషన్ నుంచి మనం కాపాడుకోవచ్చు,
కాపాడుకోవచ్చు, కిడ్నీస్ దెబ్బతినకుండా మూత్రపిండాలు దెబ్బతినకుండా మనం కాపాడుకోవచ్చు, ఆ తర్వాత ఎలక్ట్రోలైట్స్ అన్ని సరైన టైంకి రీప్లేస్ చేసుకోవచ్చు, హెడేక్స్ రాకుండా కాపాడుకోవచ్చు. ఓఆర్ఎస్ తీసుకోవడం వల్ల కొందరిలో ఒక్కోసారి దుష్ప్రభావాలు కనిపిస్తూ ఉంటాయి. ఈ దుష్ప్రభావాలను జాగ్రత్తగా గమనించి వైద్యులకు చెప్పడం ద్వారా చికిత్స పొందడం సులభం అవుతుంది. ఓఆర్ఎస్ డోస్ ఎక్కువైన సందర్భాలలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కూడా గమనించవచ్చు. ఓఆర్ఎస్ ప్యాకెట్ను వేడి చేయటం, ఇతర రసాలతో కలిపి తీసుకోవటం చేయకూడదు. నీరు శరీరంలో ఉండాల్సిన పరిమాణంలో ఉన్నప్పుడు మనం ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే మినరల్ బ్యాలెన్స్ తప్పి మనల్ని ప్రమాదంలోకి నెట్టేస్తుందని గుర్తించాలి. అందుకే శరీరానికి తగినంత నీరు ఇవ్వటం చాలా అవసరం అన్నది మర్చిపోవద్దు.